మూత్రంలో మంట తగ్గాలంటే ఏం చెయ్యాలి? మీరు వాటరే మెయిన్ ఎక్కువగా తాగాలి. సో వాటర్ అనేది ఏంటంటే పొద్దున్నీ ఆల్మోస్ట్ మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి మనం భోజనం చేసిన తర్వాత వరకు కూడా వాటర్ ఇంటేక్ అనేది బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. డేకి ఎప్పుడైతే 4 to 5 liters ఆఫ్ వాటర్ తాగుతామో అప్పుడు మనకి ఫిల్ట్రేషన్ బాగా జరుగుతూ ఉంటుంది, బాడీకి వెళ్లాల్సిన సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, యూరిన్ పాస్ అవుట్ బయటికి వెళ్ళేది కూడా నార్మల్ పేల్ యూరిన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో యెల్లో కలర్ అనేది గమ్మున మనకి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నప్పుడు రాదు. అలా ఏంటంటే మనం ఫస్ట్ నెమ్మదిగా స్లోగా స్టార్ట్ చేయాలి. వాటర్ బాగా తాగడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తూ ఉండాలంటే, ఇప్పుడు ఆల్రెడీ దురద ఉంది, మంట వస్తుంది, ఇలాంటి టైంలో మనం ఇంకాస్త తగ్గించుకోవాలి వితౌట్ టాబ్లెట్స్, ఎనీ మెడికేషన్ మనం చూసుకున్నట్టయితే. సో ఎక్కువగా మనం అక్కడ యూస్ చేయాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే వేపాకు, పసుపు. సో ఏంటంటే ఇప్పుడు వేపాకు ఉంటుంది కదా, వేపాకును తీసుకొని నీళ్ళల్లో కొంచెం మరగబెట్టిన నీళ్ళతో మనం ఆ యొక్క స్పెసిఫిక్గా యోని పార్ట్ని అలా మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. లేదా డైలీ మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కానివ్వండి, ఇలా మనం 3-4 times ఎప్పుడైతే డేలో యూరిన్కి వెళ్తూ ఉంటామో ఇలా వెళ్ళిన ప్రతిసారి హాట్ వాటర్తో అయినా వాష్ చేసుకుంటూ ఉండండి. సో లూక్వామ్ వాటర్తో ఎప్పుడైతే వాష్ చేసుకుంటూ ఉంటామో అక్కడ ఫామ్ అయిన బ్యాక్టీరియా అంతా కూడా డెస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇన్ కేస్ హాట్ వాటర్ కూడా మీకు కుదరదు, లూక్వామ్ వాటర్తో కూడా చేసుకోలేరు అనుకోండి, ఇన్ కేస్ బాగా సివియారిటీ అని అనిపించినట్టయితే, ఎక్కువగా అనిపిస్తుంది మనకి ఇచ్చింగ్ కానివ్వండి ఇలా అనిపిస్తే, మీరు ఏం చేయాలంటే వేపాకుని కొంచెం నీళ్ళల్లో బాగా వేసి మరగబెట్టిన నీళ్ళని తీసుకొని దాన్ని ఏంటంటే ఒక 1 or 2 liters ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీరు వెళ్ళి వాష్ చేసుకోవాలన్న ప్రతిసారి, యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేసుకునేటప్పుడు ఈ వేప నీళ్ళు కొంచెం గోరువెచ్చగా చేసుకొని వాష్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఈ యొక్క వేప నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉంటామో, ఈ మరిగిన నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉంటామో, అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఫస్ట్ డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, ఈ 2 tips కాకుండా ఎక్కువగా చూస్తూ ఉంటాం చాలామందికి ఏంటంటే ఇచ్చింగ్ వచ్చేసి తట్టుకోలేక గోకేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే అక్కడ స్కిన్ బాగా రెడ్డిష్ అయిపోవడం, సో అంటే పైన స్కిన్ టేర్ అయిపోవడం చూస్తూ ఉంటాం జనరల్గా కూడా, పైన పీల్ అలాగా. సో ఎక్కువ మంట వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా కూడా మనకి ఫాస్ట్గా హీల్ అయిపోవాలి అని అంటే, ఇప్పుడు మనకి పసుపు ఉంటుంది కదా, కొమ్ము పసుపు ఉంటుంది కదా, ఈ కొమ్ము పసుపుని కూడా ఏంటంటే కొంచెం తీసుకొని లైట్గా మనం అక్కడ అప్లై చేసి వాష్ చేసేసినట్టయితే, ఫస్ట్ మనం పెట్టుకున్నప్పుడు మంట ఉంటుంది, తర్వాత వాష్ చేసేసరికి అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టాప్ అయిపోయి మనకి ఏంటంటే కొంచెం ఇంకొంచెం ఫ్రీగా ఇచ్చింగ్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా లూక్వామ్ వాటర్తో అయినా వాష్ చేసుకోండి, లేదా వేప నీళ్ళు బాగా మరిగబెట్టిన నీళ్ళతో అయినా వాష్ చేసుకోండి. ఇలా అంటే పసుపు అప్లై చేసి, అంటే ఈ కొమ్ము పసుపుని అప్లై చేసి తర్వాత వాష్ చేసుకునేటట్టయినా మీరు ప్లాన్ చేసుకోండి. అలా మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వెంటనే ఇలా డేలో ఒక 3-4 times కన్నా ఈ ప్రొసీజర్స్తో కన్నా మనం చేసుకొని, దీంతోపాటు డేకి ఒక 4 to 5 liters ఆఫ్ వాటర్ బాగా తాగినట్టయితే తొందరగా మనకు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది.